నాలుగు సంవత్సరాలు దాటినాయండి ఓపికి పట్టారు అందరూ కూడా ఇంకొక కొద్ది కొన్ని నెలల్లోనే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలే ఇంటికి పంపిస్తారు ఈ దుర్మార్గమైన ఆలోచనలు వైఎస్ఆర్సీపీ నాయకులు అను ఆలోచించుకోవాలి ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక పార్టీకి కొమ్ము కాసిన విధానాలు మేము ఎప్పుడు చూడలేదు ఈ విధంగా భయపెట్టించడమే కాకుండా దుర్మార్గంగా చిన్న వయసులో ఉన్న పిల్లల పాపం చదువుకుంటున్నారు వాళ్ళు వాళ్ళపైన కేసులు పెడితే రేపు రోజున వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా ఉద్యోగాలు చేసుకోవాలన్నా పాస్పోర్ట్లు రానివ్వకుండా తీవ్రమైన సెక్షన్స్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు రాజకీయ పరంగా మీరు కక్షలు పెంచొద్దు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎందుకు మీరు స్థానిక సంస్థల్లో మీరు ఈ విధంగా నామినేషన్లు వేయకుండా ఏకగ్రీ వేనికలను ఆ రోజు తీసుకొచ్చి ముఖ్యమంత్రి సహా ఎందుకు ఆ విధంగా మాట్లాడారు ప్రజాస్వామ్యం నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉంటుంది కేసులు పెట్టినంత మాతాన రాజకీయ పార్టీలు ఎవరు కూడా వెనకాడవానకాడవండి ప్రత్యేకంగా జనసేన పార్టీ మాకు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మాకు ఆ నిండు మనసుతో ఆయన ఇచ్చిన ధైర్యాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం దేనికైనా సిద్ధం కానీ సామాన్యుల్ని ఇబ్బంది పెట్టి రకరకాల సెక్షన్స్ తీసుకొచ్చి కేసులు పెడతాం తొందరగా మీరు ఇమీడియట్గా మీరు కేసులు విడ్రా చేసుకుని భయపెట్టించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది చాలా పొరపాటు రాజకీయ ప్రయాణంలో ఖచ్చితంగా మీకు దమ్ముంటే అప్పుడు మనం ఎదురుపడదాం ఏ విధంగా ప్రజలు తీర్మ తీర్పిస్తారో దానికోసం మనం ఎదురు చూద్దాం తప్ప ఈ విధంగా మీరు భయపెట్టించి కేసులు పెడితే మాత్రం తగ్గే ప్రసక్తే లేదు జనసేన పార్టీ నుంచి ఈ ఘటనలో జరిగిన ఇన్సిడెంట్లో మొత్తం వైసీపీ కార్యకర్తలు అని మంత్రి చెప్తారు అది బూటకం బొత్స సత్యాన్ గారు రావాలి ఈ రోజున హాస్పిటల్ రావాలి లేకపోతే గ్రామానికి రావాలి నేను చూపురు కూడా వెళ్తున్నాను ఆ గ్రామానికి వేవర్పేటకి ఖచ్చితంగా ఆ నుంచి యువకులు ఈ కుటుంబాలు జనసేన పార్టీకి వాళ్ళు కీలక క్రియాశీలక సభ్యులుగా వాళ్ళు ఉన్నారు వాళ్ళు మొన్న జరిగిన యువశక్తి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు ఫ్లెక్సులు కట్టారు కావాలని ఈ రోజున ఏదో మిమ్మల్ని అందరినీ మీ ద్వారా ప్రజల్ని మభ్యపెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే సంతోషం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎందుకు కొట్టుకున్నారు ఎందుకు కొట్టించారు మీరు ఆ బాధ్యత మీ పైన లేదా బాధ్యతాయుతంగా మాట్లాడితే మాత్రం చాలా పొరపాటు ఖచ్చితంగా వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే చర్యలు తీసుకొని వాళ్ళపైన మీ పార్టీలో మీరు కొట్టుకుంటే మీరు కేసులు బెటరా ఈ విధంగా వదిలేస్తారా తలలు బాదుకొని సర్జరీలు చేయించుకుని ఆపరేషన్లు చేయించుకుంటుంటే ఏం మాట్లాడతారు వీళ్ళు జనసేన పార్టీ ఎవరైతే పార్టీని నమ్ముకున్నారో పార్టీతో పనిచేస్తున్నారో వాళ్ళకి అండగా నిలబడతాం ఏనాడు కూడా మేము వెనకాడు వేయం అందులో మాత్రం వాళ్ళకి భరోసా ఇవ్వడానికి కోసం మేము వచ్చాం